లుకా సువార్త 15:18 వచనంలో ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు కలిగి ఉండగా అందులో ఒకటి పోగొట్టుకుంటే ఏ విధంగా ఆమె ప్రయత్నించి ఆమె పొందుకుంటుందో ఈ యొక్క చిన్న నాటిక ద్వారా మనము చూడగలుగుతాము. దయచేసి అందరు చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన కోరుచున్నాం. ఆ యొక్క స్త్రీ ఉదయాన్నే లేచి కాకులు లేకపోతే కోళ్ళు అరుస్తుంటాయి కదా, చాలా విసుక్కొని ఏం చేస్తుందంటే వెతుకులాడుతుంది. తనకు అర్థమైపోయింది ఏంటంటే తన వెండి నాణము పోయిందని. ముందు రోజు అయితే బాగా బాగా ఎంచుకొని ఎక్కడో దాపెట్టుకున్నది. తర్వాత ఏమైపోయిందంటే కనిపించలేదు. కనిపించకపోతే మొత్తం ఊడుస్తుంది, ఇండ్లు అంతా ఊడ్చింది. పొద్దు నుంచి ఊడుస్తూనే ఉంది, ఊడ్చి ఊడ్చి ఓపిక లేక కాళ్ళు నొస్తున్నాయి. చివరిగా చూసినప్పుడు దొరికిపోయింది. దొరకంగానే చాలా సంతోషించి ఆనందించి, రే నాకు నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది కనుక మా ఫ్రెండ్స్ని పిలిపించి నేను బిర్యానీ పార్టీస్తా అని తను డిసైడ్ అయిపోయి చివరిగా చెత్త అంతా చెత్తబుట్టలో ఊడ్చి పడేసింది. ఈ విధంగా ఆమె సంతోషం వ్యక్తం చేయడం కోసం తన ఫ్రెండ్స్ అందరినీ మీకు ఈ పార్టీ ఎందుకు తీస్తాను తెలుసా? నా దగ్గర 10 నాణాలు ఉండేవి, దాంట్లో ఒక నాణ పోయింది, అది దొరికింది నాకు. అందుకే ఈ పార్టీ మీకు ఇస్తున్నా, ఎంజాయ్ చేయండి, తినండి. సూపర్ అక్క, సూపర్, థ్యాంక్ యూ. ఈ విధముగా ఆ యొక్క స్త్రీ తన యొక్క ఆనందాన్ని తన స్నేహితులతో పంచుకుంది. అందుకు యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను.